అనుమతి లేని నిర్మాణంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 8వ వార్డులోని అనుమతి లేని నిర్మాణంపై వార్డు ప్రజలు మండిపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణం విషయమై గతంలోనే సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా నిర్మాణం ఆపివేశారని తెలిపారు. కాగా మళ్ళీ ఈ స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని స్థానిక ఆర్డీఓ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణదారులు ఇంద్రమ్మ ఇల్లు అంటూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఓ మందిరం నిర్మాణం చేపడుతున్నారని ఆ మందిరం నిర్మాణం వల్ల వార్డులోని ప్రశాంత వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. సింగరేణిలో విధులు నిర్వర్తించే కార్మికులకు విద్యార్థులకు ఈ మందిర నిర్మాణం వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వారే ఇలా ఆక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు చోద్యం చూస్తుండడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే తాము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇంత ముందు రాహుల్ గారికి సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము. వారు వచ్చి ఆ కట్టడాన్ని కొలగొట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2 డేస్ కిందట మమ్మల్ని సీఏ గారికి పిలిపించుకొని మళ్ళీ వాళ్ళు కట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నిన్నటి రోజు తెమ్మారావు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేదు. మళ్ళీ మేము ఈ రోజున మార్నింగ్ మళ్ళీ వెళ్ళాము, తెమ్మారావు గారి దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. అయినా కూడా వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. ఇప్పుడు వారికి మాత్రం వాళ్ళు కట్టడం స్టార్ట్ చేశారు, వాళ్ళని కడుతున్నారు. పిల్లలందరూ సివిల్స్కి వెళ్తున్నారు, నీట్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఎస్ఎస్సీ ఉన్నది వాళ్ళకి, వాళ్ళకి బాగా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. ఒక ఆర్బీఐ ఉండి ఆమె ప్రజల కోరిక ప్రజలని తెలుసుకోకుండా ఆమె మరి ఘోరంగా ప్రవర్తిస్తూ ఒక చర్చి కట్టడం మరి ఘోరమైన ఉద్దేశం ఆమెది. ఆమెకు ఒక్కటే ఇల్లు, ఓన్లీ 1 ఇల్లు. ఇల్లు కోసము చుట్టుపక్కల ఇళ్ళందరూ మమ్మల్ని అందరినీ పరిశ్రమ చేస్తుంది. అక్కడ దానికి మీరు తగిన చర్య తీసుకోవాలి. దీనికి మరి ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు ఇస్తుందో మాకు తెలియదు. దీనికి మాకు సహాయం చేయగలరని కోరుతున్నాను. యోహన్ అతని పేరు. ఈమె పేరు ఆర్పి లలిత. లలిత ఆర్పి అంటే ప్రజల మనసులు ఎక్కువ ఉండాలి, కానీ మొత్తం ఆమె ఓన్గా డిసిషన్ తీసుకొని టోటల్గా అన్ని ఆమెను చేస్తుంది. అక్కడ ఉండి కావాల్సుకొని చేస్తుంది. అది ఇంద్రామిల్లు, ఇంద్రామిల్లు పక్క జాగాలో చర్చి కట్టుకుంటుంది. అంతకుముందు డిఎస్పీ గారు వచ్చి ఇక్కడ బైక్ సెట్ అవన్నీ తీసుకెళ్ళడం జరిగింది. మాకు అందరూ అప్పుడు ఉన్న వాళ్ళు అందరూ న్యాయం చేస్తున్నారు, కానీ ఇప్పుడు మాత్రం 3 రోజుల నుంచి మమ్మల్ని మరిగి దారుణంగా చేస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం ఇంద్రామ్మ ఇల్లు అని చెప్పి అక్కడ కట్టేది. ఈ లలిత వాళ్ళు అమ్మ సింగరేజ్ వారు జాబ్ చేస్తుంది. వీళ్ళకి సొంత ఇల్లు, మళ్ళీ దుర్గా టెంపుల్ ముందు ఇట్లా సొంత ఇల్లు ఉంటుంది. అక్కడ ఇల్లీగల్గా ఆక్రమించుకొని ఇంద్రామ్మ ఇల్లు అని చెప్పి రెండు రూములు ఇల్లు కట్టేసింది. ఇల్లు కట్టిన తర్వాత అప్పుడు ఇవ్వ హిందూగానే ఉండే, ఇవ్వ హిందూగానే ఉండే, దేవాలయాలు కట్టేది, టీచర్గా ప్రైవేటు జాబ్ మన సభ చెప్పేది. తర్వాత కొన్ని